వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే రవి గారు. నమస్తే నవీన్. సార్, ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ల కోత గురించి మాట్లాడుతూ, అంటే దీనిపైన ఎందుకు ఈ విధంగా వస్తూ ఉన్నాయి వార్తలు అనే దాని గురించి కూడా చెప్పారు. అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి మేము కూడా రివ్యూ చేసుకోవాలి కదా అని చెప్పేసి అన్నారు. అంటే ఈ పెన్షన్ల కోత అనేది చాలా వరకు నార్మల్ ఆడియన్స్, నార్మల్గా ప్రజానీకానికి చూస్తే నిజంగానే జరుగుతూ ఉంది సార్ గ్రౌండ్ లెవెల్లో. అది ఏంటంటే అది సిస్టమ్ తప్ప, లేకపోతే అక్కడ ఉన్న అధికారుల లోపం అనేది కూడా తెలియదు ఎవరికి, చాలామందికి. సో ఈ ప్రభుత్వం మాత్రం ఏం చెప్తా ఉందంటే 1వ తారీఖు నుంచి మేము 2750 రూపాయలు చేసామని గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. కానీ సామాన్య ప్రజలకు వెళ్ళేసరికి ఆ కోతల విషయం ఏంటి సార్, నిజంగానే ఇది ప్రతిపక్షాలు కూడా చాలా ఆయుధంగా తీసుకుంటా ఉన్నాయి. సో ఖచ్చితంగా దృష్టి సారించాలి ప్రభుత్వం అయితే. దీని గురించి ఏం చెప్తారు అంటే, ముఖ్యమంత్రి ఈరోజు దాని మీద విడుదల చేశారు ఆయన ఒక దానికోసం. విడుదల చేస్తూ తెలుగుదేశం హయాంలో ఇంత ఉంది, మా హయాంలో ఇన్ని రేట్లు పెరిగిందా లెక్కలు చెప్పారు. అదంతా బాగానే ఉంది. ఎవరు కూడా పెన్షన్లు మంచివి అన్నారు, సామాజిక న్యాయం, వాళ్ళకి సంక్షేమం కోసం ఉపయోగపడతాయి. కొంతమంది ఉచితాలు అంటే కూడా కాదు, వాళ్ళకి అవసరమని కూడా చెప్పారు. కానీ జరుగుతుంది ఏంటి అంటే, ఇప్పుడు 2750కి మేము పెంచామని వాళ్ళు చెప్తుంటే వాస్తవానికి ఇచ్చేదే రావడం లేదండి మాకు అనేది చాలా ఎక్కువగా ఉంది. మొలంటాలు కలిసినప్పుడు కూడా మనకు ఎక్కడన్నా ఈయన మాట్లాడినప్పుడు దీని గురించి పదే పదే ప్రస్తావించారు. అందులో కూడా కొంచెం అంగవైకల్యం కలిగిన వాళ్ళు, వృద్ధులు, దీని మీద ఆధారపడిన వాళ్ళు, అంటే రాను ఈరోజు ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చారని వాళ్ళ పత్రికలు కూడా పెట్టారు. అదే సమయంలో ఇదంతా ప్రతిపక్షాల ప్రచారము, లేకపోతే మీడియా ఇవన్నీ ఉంటాయి కదా, అదంతా చెప్తున్నారు. వాస్తవం ఏమిటంటే, ఒక తీవ్రమైన ఆందోళన ప్రజల్లో, పేద ప్రజల్లో, ఈ దాని మీద ఆధారపడినటువంటి కొంత అసహాయులైనటువంటి వాళ్ళల్లో అది ఏర్పడింది. ఎక్కడ చూసినా కానీ డజన్ల కొద్ది ఒక్కొక్క వార్డులో 200 పెన్షన్లు తీసేయడం, ఒక వార్డులో నోటీసులు ఇవ్వడం, ముందు నోటీసులు ఇవ్వడానికి ఇది చూడండి 12,000 పెన్షన్లు రద్దు, 12,000 2 జిల్లాల్లో. ఇప్పటికి ఇంకా ఏమవుతుందో ఇలా చూస్తూ పోతే నేను నీకు ఒక ఘోరమైన చూపిస్తాను మాట్లాడడానికి ముందు. అర్హులైన వాళ్ళకి ఇవ్వాలని మా ఉద్దేశం, అనర్హులకు అందకుండా చేయాలంటే ఆడిటింగ్ తప్పదు అని ముఖ్యమంత్రి చెప్పారు. అది నిజమే. కింద వీళ్ళు ఎలా ఉన్నారు, ఇతను రిక్షానో తక్కువ ఏదో చేసి నడుపుతాడు, పిల్లలు 3 ముగ్గురికి కూడా ఐస్ క్రీములు చేస్తాడు. వీళ్ళు చూస్తే కూడా చాలా వీళ్ళకి వచ్చి నోటీసులు, అంటే ఆ నోటీసులకి ఏం సార్ వీళ్ళు మళ్ళీ రిప్లై ఇవ్వాలా? అంటే వీళ్ళలో మూగ చెవిటి ఈ పిల్లలు చూస్తే కూడా చాలా పాపం, కునరెళ్ళిపోయి ఉన్నారు వాళ్ళు. ఐస్ క్రీమ్ ఏదో అమ్మి నమ్మ బతుకుతాడు ఆయన, 3 పిల్లలు. వాళ్ళకి నోటీసు. నోటీస్ ఏంటి అంటే, 3 ఇవి ఉండకూడదు, ఫ్యూజులు 3 ఉండకూడదు, కనెక్షన్లు 3 ఉండకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ దీంట్లో ఎక్కడ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కనపడకూడదు, 1000 గజాల స్థలం ఉండకూడదు, మోటార్ వెహికల్ 4 వీలర్ ఉండకూడదు, ఇంకోటి 5 ఉన్నాయి మొత్తం. ఈ 5 కూడా ఈ రోజుల్లో, ఇప్పుడు ఒక కుటుంబానికి నోటీస్ ఇచ్చారనుకోండి, వాళ్ళు అంటారు మా బాబాయ్ అప్పు చేసుకొని కారు నడుపుకుంటున్నాడు, ట్యాక్సీనో లేకపోతే ఆటో మీకు ఉంది అంటే ఎట్లా కుదురుతుంది? వాళ్ళకి మాకేం సంబంధం లేదు, ఏదో వాడి బతుకు వాడు బతుకుతున్నాడు. ఈ పద్ధతిలో వృద్ధులకు ఒక్కొక్క జిల్లాలో స్టడీ చేసినప్పుడు, మొన్న అయితే చిత్తూరు జిల్లాలో ఒక అతను ఆత్మహత్య చేసుకున్నాడు, అతనికి నోటీస్ ఇచ్చారు. ఏదైతే చాలా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పారు సంక్షేమానికి మీకు ఇదే, అదే ఇప్పుడు ఒక విధంగా వాళ్ళకి మీకు ఇది భరోసా అన్న తర్వాత దాన్ని తీసేస్తున్నామని చెప్పేసరికి వాళ్ళు ఎక్కడ లేని ఆందోళనకు గురైపోతున్నారు. వాళ్ళు ఇంకో పెంచేలాగా వేశారు, ఇతను చనిపోయాడు పాపం, ఆత్మహత్య చేసుకొని దాని మీదే ఉన్నాడు ఆయన. సో 1000 మందికి ఇలా ఇస్తుంటే పెద్ద సామాజిక సమస్యగా మారిపోయింది ఇది. పింఛన్లకు మంగళం, పింఛన్లకు వేశారు, ఒక చోట కాదు జిల్లాల వారీగా మా వాళ్ళు అధ్యయనం చేసినప్పుడు ప్రతి చోట ఇదే పరిస్థితి. ముఖ్యమంత్రి ఏమంటారు, ఆడిటింగ్ అంటారు. ఆడిటింగ్ ఇక్కడ అందరూ చెప్పే ఒక సమస్య, ఒకటి ప్రభుత్వ విధానం, రెండోది పూర్తిగా కంప్యూటరైజేషన్ అన్న తర్వాత అది దానికి మిగతా విషయాలు అనవసరం కదా, టగటగటగ తగ్గించేస్తుంది. దాంతో ఏమైపోతుందో నమ్ముకొని బతుకుతున్నాము, ఒకసారి తీసేస్తే మేము ఏమవుతాము, ఒక జీవితం ఏర్పాటు చేసుకున్నారు కదా వృద్ధులు వీళ్ళందరూ దాన్ని నమ్ముకొని. కాబట్టి ముఖ్యమంత్రి అయినా, ప్రభుత్వ అధికారులు అయినా, లేకపోతే చీఫ్ సెక్రటరీ అయినా చూడాల్సింది ఏంటంటే, ఒక తీవ్రమైన సమస్య ఉంది. కలెక్టర్లే మాకు కళ్ళు చెవులు ముక్కు అంటున్నారు మీరు అన్నట్టుగా, కానీ వాళ్ళు ప్రజలకు కళ్ళు చెవులుగా ఉండి ప్రజల ఘోష వింటే కనుక ఈ పరిస్థితి ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు.
అందులో ఇప్పుడు ఎన్నికలు ఇవన్నీ కూడా వచ్చి ఒక విధమైన ఇది పెరుగుతున్న సమయంలో వీటిని తీసేస్తే కూడా ఏది నిజమైన సమస్యగా చూస్తారు ఏది రాజకీయ కోణంలో చూస్తారు అని తెలియని ఒక అయోమయము ఒక భయం కూడా ప్రజలను ఆవహించినటువంటి పరిస్థితి చాలా చోట్ల ఊళ్ళ వారీగా వార్డుల వారీగా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు కానీ ఏం పట్టించుకోకపోగా ఇదంతా కూడా ప్రతిపక్ష ఏది చేసినా ప్రతిపక్షాలు అంటే ప్రజలనే వాళ్ళు లేరా మీ దృష్టి కూడా ఇలాంటి ఇష్యూస్ వచ్చి ఉంటాయి చాలా చోట్ల ఇప్పుడు నేను చూపించింది ఇంకా మరీ అది చాలా బాధాకరమైనటువంటి ఎన్నో ఉన్నాయి వీళ్ళు ప్రభుత్వం చెప్పేది ఏంటంటే దీనికి నోటీసులకు మళ్ళీ వాళ్ళు జవాబు ఇచ్చుకుంటే సరిపోతుంది అంటారు కానీ ఆ జవాబు ఇచ్చుకోవాలన్నా కూడా వాళ్ళకి తెలియాల్సిన పరిస్థితి ఉంటుంది వాళ్ళకి అన్ని తెలియాల్సిన పరిస్థితి ఒకసారి నోటీస్ వచ్చిన తర్వాత వాళ్ళకి పడడం లేదు ఇప్పుడు వాళ్ళ బాధ అదే ఇందాక అందరూ ఫ్యామిలీ అంతా బాగాలేదు కదా అక్కడ అదే సమస్య వాళ్ళు ఎప్పుడు చూసి ఇస్తారు రెండోది ఈ లోపల ఆపేస్తున్నారు కదా మీరు కొనసాగిస్తూ నిర్ధారణ చేసుకున్నాక మీరు ఆపాలి కానీ మీరు నోటీసులు ఇవ్వగానే ఈ సందేహాస్పదము డౌట్ఫుల్ కేసు అని మీరు పక్కన పెడితే అప్పుడు ఏమవుతుంది ఒక జిల్లాలో వేలల్లో ఉంటే రాష్ట్రం మొత్తం మీద 2 లక్షలు ఉండాలి కాబట్టి ఏదైతే తమకు చాలా అనుకూలమైన అంశము అని ప్రభుత్వం భావించిందో ఏ కారణం వల్ల మా సంక్షేమం ఇది ఉపయోగపడుతుంది ఎంతో కొంత అని వాళ్ళు ఆధారపడ్డారో వాళ్ళకి ఇప్పుడు ఇది ఒక పెద్ద పిడుగుపాట్లాగా మారుతుంది ఒక భయం కూడా వ్యాపిస్తుంది ఈరోజు అయినా కానీ ఆయన బహుశా చెప్పు ఉంటే బాగుండేది అది మేము నోటీసులు కాదు ఎవరికేమి ఆందోళన పడకండి తగ్గించం అది చెప్పకుండా అర్హులు అనర్హులు అంగవైకల్యం కలిగిన వాళ్ళు వాళ్ళలో అర్హత అనర్హత ప్రశ్న ఆల్రెడీ ముందు నుంచి ఇస్తూ కొనసాగించి మధ్యలో ఆపడం అంటే అది అంతే కదా కాబట్టి ఎంతసేపటికి దీన్ని ప్రతిపక్షము మేము లేకపోతే మీడియాలో కథనాలు అన్న దృష్టితో చూడడం కాదు రెండోది వాళ్ళు నియమించిన వార్డు సచివాలయాలు లేకపోతే గ్రామ సచివాలయాలు వాటి నుంచి సరైన సమాచారం వచ్చిందా లేదా చూడాలి దీనివల్ల ఏమవుతుందంటే ఒక విధంగా వివక్ష చూపుతున్నారు మొన్న ఒక అబ్బాయి మన మీడియాకి సంబంధించిన ఆయన గ్రౌండ్ లెవెల్లో తీసుకుంటుంటాడు అతని పని ఏమంటే కింద ఊరు తిరిగి ఎవరు ప్రజలు ఎలా భావిస్తున్నారు అది ఇదని అతను ఒక మాట స్పష్టంగా చెప్పాడు నాకు చాలాసేపు చెప్పాడు వాళ్ళ అభిప్రాయాలు ఇవన్నీ కూడా చెప్తూ చాలా మంచి పేరు వచ్చిందండి పెన్షన్ల వల్ల ప్రభుత్వానికి పెంచారు కూడా కాబట్టి కానీ ఇప్పుడు అదే పెద్ద సమస్య అయిపోయింది తగ్గించబడే వాళ్ళు కూడా నిజానికి ప్రతిపక్షానికి చెందిన వాళ్ళు కాదు చాలాసార్లు వీళ్ళ కోట్లు వేసిన వాళ్ళు వీళ్ళని బలపరిచిన వాళ్ళే చేస్తున్నారు ముందంతా పొగిడి కానీ ఇప్పుడు మాకు రావడం లేదంటున్నారు గ్రామాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది నవీన్ పట్టణాల్లో కంటే గ్రామాల్లో అలాగే పేదవాడల్లో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అమ్మఒడికి కూడా గతంలో రకరకాల కారణాల వల్ల ఇలాంటి సమస్య వచ్చింది ఇప్పుడు పెన్షన్లు అన్నది ఒక పెద్ద చాలా క్రిటికల్ సమస్య ఏమైనా ఈ ప్రాబ్లం గురించి సచివాలయం దగ్గరికి వెళ్తే ఇది మా చేతిలో లేదండి అది నవసకం సర్వే అని చెప్పేసి ఉంది దాంట్లో చూసుకోవాలి అది కలెక్టర్ దృష్టికి వెళ్ళాలి మళ్ళీ 6 స్టెప్ వెరిఫికేషన్ అని 5 స్టెప్ వెరిఫికేషన్ చెప్తా ఉంటారు ఒక ఊళ్ళో ఒకరికి పెన్షన్ ఇవ్వడం అన్నది కూడా కలెక్టర్ స్థాయిలో అంటే కలెక్టర్కి ఎన్ని కార్యక్రమం ఇన్ని పథకాలు లేకపోతే ఇన్ని పనులు ఇవన్నీ ఉన్నప్పుడు మీరు స్థానికంగా అధికారం ఇవ్వాలి రెవెన్యూ వ్యవస్థకు అసలు ఏం పెద్ద పని లేకుండా చేశారు దీంట్లో ఇవన్నీ పైన నోడల్ సెంటర్లో జరుగుతాయి అన్నీ కూడా కంప్యూటరే తెలుస్తుంది మానవ జోక్యం ఉండదని కంప్యూటర్కు ఇది ఉండదు కదండి మీరు దానికి కొన్ని డైరెక్షన్స్ కమాండ్స్ ఇచ్చి పెడితే అది అంత తీసేస్తుంది చాలా అర్హులైన వాళ్ళను ఇంకెందుకు నేను ఇప్పుడు మీకు చూపించింది అదే అంతకంటే అర్హులు ఎవరు ఉంటారు కానీ అదేం చూడదు కదా ఇక్కడికి వచ్చి కాబట్టి కంప్యూటరైజేషను బటన్ నొక్కడం ఇవ్వడం వరకు పర్వాలేదు కానీ దానికి కోత పెట్టడానికి కూడా ఒక బటన్ కంప్యూటర్ దగ్గర పెట్టారు అది దానివల్ల ఈ సమస్య అంతా వస్తుంది ఇది చాలా తీవ్ర సమస్యగా ప్రభుత్వం తీసుకొని వెంటనే ఒక భరోసా తర్వాత ఒక విధమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోతే ఎవరు ఆందోళన పడక్కర్లేదు నోటీసులు అనేది ఊరికే మాటల్లో రాజకీయంగా చెప్పటం ఇంకొక మాట కూడా వినిపిస్తుంది ఒక భయం కూడా ఉంది రాష్ట్రం ఆర్థికంగా సమస్యల్లో ఉంది ఇప్పటికే ఈరోజు నుంచి మొత్తం అంతా ప్రతిపక్షాలు ఇదే కదా సార్ చెప్పేది ఏంటంటే మొత్తం ఖజానా ఖాళీ అయిపోయింది కాబట్టి ఈయనేమో 250 రూపాయలు పెన్షన్ పెంచుతా అన్నారు కాబట్టి అది ఇచ్చుకోలేని పరిస్థితుల్లో అందరికీ కోతలు పెడతా ఉన్నారని చెప్పేసి ఇవన్నీ కూడా కలిస్తే మరి వాళ్ళకేమో రావడం లేదు జీతాలే రావడం లేదనే విషయం ఈరోజు మా పత్రికలో చూశాను నేను పోలీసులు అన్ని విషయాలకు పోలీసులు కదా ఎక్కువ విమర్శ ప్రభుత్వం ఇదంతా పోలీసులకు కూడా జీతాలు రావట్లేదు పోలీసులు కూడా భత్యాలు ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిన 40 అంశాలు పక్కన పెట్టి సో జీతాలే రానప్పుడు మా పెన్షన్లు ఏమవుతాయని ఒక సందేహం వస్తుంది దీనికి ఎవరినో ప్రత్యర్థి మీడియానో లేకపోతే ప్రత్యర్థి పార్టీలనో
లేకపోతే ఎప్పుడు ఊరికే మాట్లాడుతుంటారనో విమర్శించి లాభం లేదు. వాళ్ళు బాగున్నప్పుడు నమస్కారం పెట్టారు, దీవించారు, బాగలేనప్పుడు ఘోషిస్తున్నారు, దుఃఖిస్తున్నారు. దాన్ని పరిష్కారం చేయాలి. కానీ అన్నిటికీ పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రం అని ఇది లేదని చెప్పడం చాలా పొరపాటు. ఇప్పుడు మనం చర్చలో వచ్చినటువంటిది ఆత్మహత్య చేసుకున్న కేసు కానీ లేకపోతే అంతమంది అసలు మాట రాదండి వాళ్ళకు, ఇస్తున్నారు ఎప్పుడు ఏదో ఎంతో కొంత. కాబట్టి ముఖ్యమంత్రి దీని మీద మరింత శ్రద్ధ పెట్టాలి, సూటిగా అంగీకరించి ఎక్కడన్నా గ్యాప్స్ ఉంటే మేము పరిష్కరిస్తాము అని గడప గడపకు అని వెళ్తున్నప్పుడు కానీ ఇంకోటి గడప గడప వెళ్తా ఉన్నారు. అక్కడ వినపడడం లేదా చెప్పడం లేదా చెప్తున్నారు, అది కూడా ఉంది నా దగ్గర. ఎందుకంటే నేను చూపించట్లేదు. ఒక మాజీ మంత్రి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు ఆయనకు చెప్తున్నారు మాకు రావడం లేదు సార్ ఇవి అని. మీరు ఒక 1000 మంది అని అనవచ్చు జిల్లా, ఆ 1000 మంది ఫీలింగ్ ఎంత ఉంటుంది, ఆ 1000 మంది బాధ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్నది కూడా ఆలోచించాలి కదా. ఖండించడం పెద్ద సమస్య కాదండి, పరిష్కరించడం, మెరుగుపరచడం, అమలుపరచడం అది చాలా కీలకమవుతుంది. ఎందుకంటే వీటి మీదనే ఇప్పుడు జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు సార్ చాలామంది. అంతేండి, వ్యవసాయం పనులు దొరకడం లేదు, పనులు చాలా చోట్ల దొరకడం లేదు, రాజధానిలోనే దొరకడం లేదు. వాళ్ళందరూ ఏదో ఈ పెన్షన్ అదే వస్తే దానికి ఏదో చిన్న చితక పనులు చేసుకొని బయట నుంచి ఏదైనా తెచ్చుకొని బతికే పేద జనాభా మన గ్రామాల్లో ఇప్పటికి కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇదేం సుసంపన్నమైన సమృద్ధమైన మనుషులు కాదు వాళ్ళందరూ. కాబట్టి ఆ తీవ్రత ముఖ్యమంత్రి గుర్తించాలి, ఆయన సలహాదారులు కూడా చెప్పాలి. మళ్ళీ ఒక వెంటనే దీన్ని ప్రక్షాళన చేసి అర్హులకు అనర్హత మీరు తేలుస్తారో లేదో తర్వాత. అనర్హులు చాలామంది చాలా పనులు చేస్తున్నారు, ఇక వీళ్ళే అనర్హులా, ఈ ముసలాళ్ళు, ఈ ముసలి ముత్తక వాళ్ళు, లేకపోతే ఇవి అంగవైకల్యంతో బాధపడేవాళ్ళు, దివ్యాంగులు అంటున్నారు. కానీ వాళ్ళకేమి ఈ రైతు భరోసాలు చూస్తే పల్లెలలో మనం వెళ్ళామంటే సార్ 20-30 ఎకరాలు ఉండేటోళ్ళకి కూడా వస్తూ ఉన్నాయి. ఏమంటే ఒక్కొక్కరి పేరు మీద 5 ఎకరాలు అర్హతే. కౌలు రైతు రైతు సమస్య వచ్చేసరికి మీరు కౌలు రైతుకి ఇవ్వడానికి 100 పెడుతున్నారు. రైతులకు మరి పెద్ద రైతులకు ధనిక రైతులకు చేసినా చేయకపోయినా ఇస్తున్నారు. మరి అక్కడ ఏమైంది? కాబట్టి అర్హత అనర్హత ప్రశ్న కాదు. ఇప్పుడు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చిన్న చిన్న పనుల్లో ఉన్న వాళ్ళకు కూడా మీరు పనులు చేస్తున్నారని వాళ్ళకు కూడా కోతకు వస్తున్నారు. ఇలా జరిగిపోతుంది. వాటిని అమలు జరిపితే విశ్వసనీయత నిలబడుతుంది, ప్రజలకు సమస్య కూడా తగ్గి కొంచెం భరోసా కలుగుతుంది. ఈ పద్ధతిలో వడపోత కోత వడపోత అనేది మార్గంగా తీసుకుంటే మటుకు అది అంతిమంగా వ్యతిరేకత అలాగే వీళ్ళ బాధలకు కారణమవుతుంది. ఏదైతే వైసీపీకి ప్లస్ అని ముందు నుంచి అనుకుంటా ఉన్నారో అది ఎన్నికలు సమీపించే సమయానికి అదే మైనస్ అయ్యేటట్టు కనపడతా ఉంది సార్. సరిదిద్దుకోకపోతే అంతే, సరిదిద్దుకోకపోతే మామూలుగానే బాధ భయం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి అభద్రత, ఈ దేశంలో కోటీశ్వరులకే భద్రత లేదు, అట్లాంటిది ఆ కూటికి లేని వాళ్ళు వాళ్ళు ఏం భద్రత వస్తుంది వాళ్ళకి? వాళ్ళు భయపడ్డారంటే నిర్ణయం మారుతుంది జనానికి, ఆ భయం వాళ్ళని నడిపిస్తుంది. చూద్దాం సార్, ఎందుకంటే దీని మీద ఇలాంటి సీనియర్లు కూడా ఈ విధంగా చెప్తా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళి దీనిపైన ఒక సమీక్ష జరిపి నిజానిజాలు ఏంటి, నిజంగానే అర్హులైన వారికి అయితే ఇవ్వాలి సంక్షేమ పథకాలని ఇప్పటికే ముఖ్యమంత్రి గారు అయితే ఆదేశాలు చేశారు. మరి గ్రౌండ్ లెవెల్లో కావచ్చు, కలెక్టర్ నుంచి నోటీస్ ఇష్యూయింగ్ మెథడ్ని కూడా సమీక్షించారు. నోటీస్ అనేది వాళ్ళ గుండెల్లో రాయబడుతుంది ముందు, తర్వాత నోటీస్ వచ్చింది అంటేనే భయపడతారు. ఒకసారి నోటీస్ వచ్చాక సమీక్షించి మీరు చేయడానికి 2 నెలల్లో 3 నెలల్లో ఈ లోపల ఎంత జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఎస్ ఎస్, చూద్దాం సార్ రాబోయే రోజుల్లో వీరికి న్యాయం జరగాలని చెప్పి కోరుకున్నాం. థ్యాంక్ యూ సార్.